హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అని ఈ వీడియో కంప్లీట్ మన తెలంగాణ అలాగే ఏపీలో కండక్ట్ అవ్వాల్సిన ఈసెట్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా, లేకపోతే క్యాన్సిల్ చేసే అవకాశం ఏమైనా ఉందా, దాంతోపాటు ఎందుకు హైకోర్టు సుప్రీంకోర్టు పోస్ట్పోన్ చేస్తుందని చెప్పి మనం కంప్లీట్ ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. అండ్ లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 74th ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ మై వ్యూవర్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్స్కి వెళ్తే, మనకు ఎగ్జామ్స్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనకు తెలంగాణలో ఫస్ట్ కండక్ట్ చేస్తున్నారు, తర్వాత ఏపీలో కండక్ట్ చేస్తున్నారు. అండ్ తెలంగాణలో ఈసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి 31st ఆగస్ట్ కండక్ట్ చేస్తున్నారు, అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి మన 9, 10, 11, 14 కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఏపీలో చూసుకుంటే మనకు 17th నుండి 25th సెప్టెంబర్లో ఎంసెట్ ఎగ్జామ్స్ అని చెప్పి డేట్స్ అనేది వచ్చాయి. అండ్ ఇక్కడ వీళ్ళు కరెక్ట్గా స్లాట్స్ అనేది మనకు కరెక్ట్ వేలో పెట్టారు. అండ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏపీ తెలంగాణలో ఆల్టర్నేట్గా మనకు సెంటర్స్ అనేది అటు ఇటు పడతాయి కదా అని చెప్పి కరెక్ట్ వేలో పెట్టారు. కానీ ఇక్కడ నన్ను ఒక క్వశ్చన్ వేస్తే, అంటే ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేస్తారా, పోస్ట్పోన్ చేస్తారా, లేకపోతే మనల్ని ఏం చేస్తారో, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నా కూడా లేదు అండ్ గవర్నమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు కాడ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఏపీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వాళ్ళ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల హక్కు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బాధ్యత కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ముందుకొస్తారు. కానీ హైకోర్టులో పర్మిషన్ ఇచ్చేవారికి ఇప్పుడు చెప్పిన డేట్స్ అన్నీ జస్ట్ టెండెన్సీ డేట్స్, ఎస్టిమేటెడ్ డేట్స్, ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. కావాలంటే మీరు వెబ్ పోర్టల్కి వెళ్ళి చూసినా కూడా ఎలాంటి డేట్స్ అనేది లిస్టెడ్ కాదు. ఎందుకంటే ఇది మీరు వాళ్ళ వెబ్ పోర్టల్లో మీకు మీద ఒక నెంబర్ అనేది ఉంటుంది, కన్వీనియంట్ నెంబరు. అండ్ వాళ్ళకు కూడా మీరు కాల్ చేసి అడిగితే ఈ డేట్స్ అనేది జస్ట్ అఫీషియల్ డేట్సే, అంటే వాళ్ళే రిలీజ్ చేసిన డేట్సే, కానీ 100% డేట్స్ అనేది కాదు. మనకు హైకోర్టు పర్మిషన్ ఇస్తే ఈ డేట్స్, లేకపోతే లేదు. అట్లా మరి హైకోర్టు పర్మిషన్ ఇస్తుందా లేదా అంటే, హైకోర్టు పర్మిషన్ అనేది డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎలా ప్రామిస్ ఇస్తుంది, ఎలా అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి నమ్మకం కలిగించాలి, స్టూడెంట్స్కి ప్రామిస్ ఇవ్వాలి, తర్వాత మన పేరెంట్స్కి ప్రామిస్ ఇవ్వాలి. అండ్ దాంతోపాటు అసలు ఎగ్జామ్స్ ఇలాంటి క్రిటికల్, ఇలాంటి పాండమిక్ డేంజర్ సిచ్యువేషన్స్లో రైనింగ్ టైంలో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి సేఫ్గా అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ మెజర్మెంట్స్తో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వాళ్ళు SOP కూడా రిలీజ్ చేయాలి, గైడ్లైన్స్. అండ్ ఇందులో ఇన్ని క్రిటికల్స్ ఉంటాయి, ఎందుకంటే ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే గవర్నమెంట్ నిలదీసి అడుగుతారు, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాణం చాలా విలువైనది కాబట్టి. అండ్ ఇలాంటి నేషనల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీస్ కూడా ఇలాంటి సమయంలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి హైకోర్టు కూడా ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఆన్సర్ నాకడ లేదు, హైకోర్టు కాడ కూడా లేదు, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ జడ్జిమెంట్తో మనకు ఉంటుంది. అండ్ మరి August 17th రోజు మనకు తెలంగాణ హైకోర్టు హియరింగ్ ఉంది. అండ్ తెలంగాణ హైకోర్టులో అంటే తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఏపీ గవర్నమెంట్ 100% ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మరి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతున్నాయా లేదా అని చెప్తే ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నా ఒపీనియన్ చెప్తున్నా. అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ 40% ఉంది. అండ్ ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ ఛాన్సెస్ చూసుకుంటే మనకు 50% ఉంది. అంటే పోస్ట్పోన్మెంట్ అంటే మేబీ డేట్స్ కాకుండా నెక్స్ట్ డేట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ డేట్స్ కూడా ఇవ్వడం కూడా చాలా కష్టం, ఎందుకంటే మనం ఆల్రెడీ పీక్ వచ్చేసినాం, చాలా టైం వేస్ట్ చేసినాం. అండ్ కామెంట్స్లో కూడా చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు అండ్ 0 academic year బెస్ట్ బ్రో అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. కానీ నేను 0 academic కొంచెం అగనెస్ట్ అండ్ ఎవరు ఫీల్ కాకండి. అండ్ చూద్దాం మరి గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుందో అండ్ మనకు స్టూడెంట్స్ ఫేవరబుల్గా ఆ జడ్జిమెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ దాంతోపాటు జేఈ మెయిన్స్ అలాగే మన నీట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ అవ్వాలని చెప్పి 11 స్టూడెంట్స్ వేరే స్టేట్స్ నుంచి పెట్టిన సుప్రీంకోర్టులో పిల్లు కూడా మనకు August 17th ఉంది. అలాగే NSU వాళ్ళు UGC గైడ్లైన్స్కి అగనెస్ట్గా దాంతోపాటు మాస్ ప్రమోటింగ్ అండ్ అన్ని సెట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వాలని చెప్పి ఉన్న పిటిషన్ కూడా August 17th ఉంది. అండ్ August 17th ఇన్ని ఇయరింగ్ ఇన్ని కేసెస్ ఉన్నాయి, మరి ఏం చేస్తారో, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా అని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి, ఎందుకంటే ఎవరికడ ఆన్సర్ లేదు. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసినా చేయకపోయినా NSU వాళ్ళు మీతో పాటు ఉన్నారు. అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా NSU వాళ్ళు ముందుకొచ్చి ఉంటారు, ఎందుకంటే రేపు పొద్దున ఎగ్జామ్స్ అంటే NSU వాళ్ళు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని చెప్పి ఫైట్ చేస్తున్నారు కదా. ఒకవేళ మన NSU వాళ్ళు ఫెయిల్ అయ్యి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా NSU వాళ్ళు మీతోనే ఉంటారు. అండ్ మిమ్మల్ని సేఫ్గా ఎగ్జామ్స్ రాపిచ్చి మీకు సేఫ్గా శానిటైజ్, సేఫ్గా మాస్క్ ఇచ్చే బాధ్యత కూడా NSU వాళ్ళదే. ఎందుకంటే నాకు వెంకటన్న పర్సనల్గా కాల్ చేసి అడిగారు, నా స్టూడెంట్స్ అంటే ఎవరైతే నా కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రామిస్ చేస్తున్నా ఎగ్జామ్స్ అనేది 100% క్యాన్సిల్ చేపిస్తా, ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేపించవని ఫైట్ చేస్తా, ఇన్ కేస్ ఎగ్జామ్స్ కండక్ట్ అయినా కూడా వెంకట అన్న ఎప్పుడు మీతోనే ఉంటారని చెప్పి అంటున్నారు. అండ్ దాంతోపాటు ఈరోజు లైవ్ ఉంది అండ్ ఈరోజు లైవ్ ప్రతి ఒక్కరు అటెండ్ కాండి. అండ్ వెంకట అన్న ఈరోజు లైవ్ ఇస్తున్నారు 8:00 మన యూట్యూబ్ ఛానల్లో, కార్నర్లో యూట్యూబ్ ఛానల్లో. అండ్ 100% ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేపిస్తా అని చెప్పి ప్రామిస్ ఇస్తున్నారు. అండ్ మీకోసం అని చెప్పి ప్రగతి భవన్లో కూడా మనకు NSU వాళ్ళు బృందం, వాళ్ళ సైనికులు, వాళ్ళ లీడర్స్ అందరూ కలిసి మన కోసం ఫైట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యాడ్స్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో చాలామంది ఉన్నారు, SFI వాళ్ళు, ABBP వాళ్ళు, చాలా మనకు
యూనియన్స్ ఉన్నాయి కానీ ఇలాంటి యూనియన్ మన స్టూడెంట్స్ కోసం నిల్చోలేదు. అండ్ మన స్టూడెంట్స్ కోసం ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్, ఇలాంటి కరోనా టైంలో, ఇంత పాండమిక్, ఇంత ఎపిడమిక్ సిచ్యువేషన్స్లో ఆల్రెడీ కరోనా పాజిటివ్ వచ్చిన వెంకట అన్న మన కోసం చెప్పి బయటకు వెళ్ళి ఫైట్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అండ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు లైవ్ ప్రతి ఒక్కరు లైవ్ కట్టండి కానీ. అండ్ దాంతోపాటు అసలు గవర్నమెంట్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అండ్ మనం ఏం చేయాలి, ఎన్ఎస్యూ స్టాండ్ ఏంటిది, అలాగే మనం ఎలా ఫైట్ చేయాలి, కంప్లీట్ మనం ఈ లైవ్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ నేను ఈ వీడియోలో మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి, పోస్ట్పోన్ అవుతాయి అని చెప్పి ఎవరి కూడా ఆన్సర్ లేదు, గవర్నమెంట్ కూడా లేదు. అసలు ఎగ్జామ్స్ వాళ్ళ వృత్తి, వాళ్ళ బాధ్యత కాబట్టి గవర్నమెంట్ ట్రై చేస్తుంది, అలాగే హైకోర్టు కూడా మన స్టూడెంట్స్ ఫేవరబుల్గా ఇస్తుందని చెప్పి మనం వేచి చూద్దాం. అండ్ సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చేస్తుంది చూద్దాం. ఒకవేళ ఇలానే పోస్ట్పోన్మెంట్, ఇంకొక 2 times పోస్ట్పోన్మెంట్ అయితే 100% మన డైరెక్ట్ అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే టైం లేదు. అండ్ జీరో అకాడమిక్ ఇయర్ అయితే చూడాలి మరి, ఒకవేళ జీరో అకాడమిక్ ఇయర్ కూడా చేస్తారా లేదా అని చెప్పి. అండ్ స్టేట్యూన్ విత్ అస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లోని యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్ బై. అండ్ బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్. అండ్ అందరు జాగ్రత్తగా ఉండండి. అండ్ అందరు మాస్క్ శానిటైజ్ పెట్టుకోండి. ఇవాళ జెండా మందిరం కాడ కూడా ఎవరు మాస్కులు పెట్టుకోవట్లేదు. అండ్ నేను కూడా వెళ్ళిన హోస్టింగ్ కాడికి అని ఎవరు శానిటైజ్ ఎవరు మాస్కులు పెట్టుకోవట్లేదు. ప్లీజ్ అందరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.